మేడారం జాతరలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రోజు రోజుకు విపరీతంగా పెరిగే రద్దీతో పరిసరాలన్నీ చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా జంపన్న వాగు వద్ద రెండు కళ్యాణ కట్టలు మాత్రమే ఉండటంతో వసతులు సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జంపన్న వాగు వద్ద తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులకు సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అతి పవిత్రమైనటువంటి వాగు జంపన్న వాగు. ఈ జంపన్న వాగు వద్దనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు లక్షలాది మంది భక్తులు ఈ జంపన్న వాగు వద్దే స్నానాలు ఆచరించడానికి వస్తుంటారు. ఇక్కడ మాత్రం కొద్దిగా అధికారులు కూడా ఈసారి వినూత్న ప్రయోగాలను కూడా చేస్తున్నారు. పైప్ లైన్ల ద్వారా భక్తులు స్నానాలు ఆచరించడానికి కొత్త కొత్త ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి వచ్చి స్నానాలు చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనం కొంత మాత్రం ఇక్కడ కొన్ని లోపాలు మాత్రం కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ జాతర ఈ ఏదైతే జంపన్న వాగు ఉందో జంపన్న వాగు సమీపంలో గుండ్లు కొట్టించుకునే వారు కొంత ఇబ్బందులకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ గుండ్లు కొట్టడం వల్ల కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ ఈ దీనికి సంబంధించి వెంట్రుకలు కూడా నదిలో కలిసేటువంటి అవకాశం ఉండడంతో మొత్తం కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉంది. చెత్త చెదనం ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి. మొత్తానికి ఇక్కడ బ్లేడ్లు కూడా మనకు చాలా ఒక డేంజరస్గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్పులు లేకుండానే వస్తుండడంతో ఇక్కడ ఆ బ్లేడ్లు ఇక్కడ వాళ్లకు కాలికి గుచ్చుకొని గాయాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇట్లా ఒక్క పరిస్థితి కాకుండా ఇక్కడ ఎక్కడైతే స్నానఘట్టాలు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోకపోవడం కూడా గమనార్హం. ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెట్టి ఇక్కడ అంటే నాయి బ్రాహ్మణులకు కానీ గుండు కొట్టే వాళ్ళకు కానీ ఒక టోకెన్ సిస్టమ్ పెడతామని చెప్పి అధికారులు చెప్పారు. జాతర 15 రోజుల ముందుండగానే భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇక్కడ వ్యర్థాలను కూడా విసర్జించి అంటే ఎక్కడ పడితే అక్కడ సంబంధించి వ్యర్థాలను కూడా పడవేస్తుండడం కూడా ఇక్కడ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాతర సమయం ముందు ముందుగా ఉండడంతో కూడా ఇంకా కొంత అధికారులు ఇక్కడ శానిటేషన్ వర్కింగ్ కూడా కొంత చేపట్టాల్సినటువంటి అవసరం మనకుంది. ఇక్కడ కొంతమంది మనకు ఉన్నారు, చెప్పండి. ఇక్కడ మీరు దాదాపు ప్రభుత్వం మీకు టోకెన్ సిస్టమ్ ఒక్కొక్క నంబర్ ఇచ్చే విధానం ప్రవేశపెడతామని చెప్పినారు, ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదు. ఇటువంటి పరిస్థితి వల్ల భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీకు ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తారు, రోజు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వారికి కేశఖండం అనేది తప్పనిసరిగా జరిగేటువంటి ప్రక్రియ మన జంపన్న వాగులో, పవిత్రమైన జంపన్న వాగులో. ఈ వాగులోనే ఇప్పుడు స్నానం చేయడం, ఇక్కడే పోతే ఇక్కడ కేశఖండన చేయడం వల్ల అక్కడ బ్లీళ్ళు వేయడం, పోతే కేశఖండన వెంట్రుకలు అక్కడ వాడడం వల్ల వేదంతో పాటు కొందరికి భక్తులకు చిన్నపిల్లలు కోసుకోవడం కానీ లేకపోతే మాకు నడుస్తూ ఉంటే కోసుకోవడం కానీ మేము ఇక్కడ వచ్చి లైన్లో నిలబడి ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మొత్తానికి చూసినట్టయితే చూడండి, ఇక్కడ దాదాపు మనం ఈ బ్లేడ్లను కూడా చూస్తున్నాము, పాదచారులు చెప్పులు లేకుండా ఈ నదిలోకి స్నానం చేయడానికి కూడా వచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే వీరికి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావడం వల్ల కూడా చాలా మంది అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. చెప్పండి అమ్మా, ఇటువంటి పరిస్థితుల వల్ల అంటే వెంట్రుకలు వ్యర్థాలు జంపన వాగులో కలవడం వల్ల కలుషితమైనటువంటి బ్లేడ్లు కూడా కోసుకునేటువంటి అవకాశం ఉంది, దీన్ని ఎట్లా చూస్తున్నారు అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అధికారులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే కేసీఆర్ గారు చెప్తున్నారు ఇంత ఇన్ని కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నామని, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాం కానీ ఇక్కడ అంత ఏం కనిపించట్లేదు. వరకు ఈ నీటిని కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుంది, ఎందుకంటే దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జాతరకు సంబంధించి అధికారులు కూడా కొంత ప్రణాళికలు కూడా రూపొందించి ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా కొంత చిత్తశుద్ధితోటి కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి భక్తులు కూడా అంటున్నారు. మరికొద్ది రోజుల్లో జాతర ప్రారంభం కావడంతో ముందుగా శానిటేషన్ వర్క్తో పాటు ఇక్కడ కేశఖండనకు సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ఇక్కడ బ్లేడ్లు కానీ ఇక్కడ కేశాలు కానీ అంటే జంపన వాగులో కలిసి నీరు కలుషితం కాకుండా చూడాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఒకేసారి రావడంతో కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంత అధికారులు కూడా కొంత ముందస్తు ప్రణాళికతో వ్యూహంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మేడారం నుండి కెమెరా పర్సన్ సంజీవ్తో వెంకటరత్నం, ఎక్స్ప్రెస్ టీవీ, వరంగల్.